నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సైబర్ గిరిగా మారనున్న మంగళగిరి, ఐటీ కంపెనీలు ప్రారంభించిన మంత్రి లోకేష్ ఉద్యోగాల కల్పనే ధ్యేయమని వెల్లడి. నగరంలోని దోపిడీ దొంగల బీభత్సం. చిట్టినగర్ కేఎల్ రావు పార్క్ ఏరియాలో తాళాలు వేసిన 6 ఇళ్లలో చోరీ. ముఠాను పసిగట్టేందుకు గాలిస్తున్న పోలీసులు. జగన్ కు జైలు భయం పట్టుకుంది. గవర్నర్ భేటీ ఆంతర్యంతో వెళ్లబెట్టాలన్న వర్లరామయ్య. ఇతర కులాలను బీసీలో చేర్చితే సహించేది లేదు. రౌండ్ టేబుల్ నిర్వహించిన బీసీ కుల సంఘాలు మంజునాథ కమిషన్ కు వినతి పత్రం అందజేత. ఇక డీటెయిల్స్ చూస్తే, రానున్న 2 ఏళ్లలో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 2 లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రానికి మరిన్ని ఐటీ పరిశ్రమలను రప్పించేందుకు నూతన ఐటీ పాలసీని తీసుకొచ్చామని చెప్పారు. మంగళగిరి సైబర్గిరిగా మారబోతోందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంగళగిరిలో పైకేర్ సర్వీసెస్ ఐటీ సంస్థను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, విశాఖతో సమానంగా అమరావతిని ఐటీ పరిశ్రమలకు కేంద్రంగా చేస్తామని చెప్పారు. సైబరాబాద్కు శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ ఐటీ పరిశ్రమలు వస్తాయని ఎద్దేవా చేశారని, ఇప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉందో ప్రపంచం చూస్తోందన్నారు. మంగళగిరి కూడా భవిష్యత్తులో అదేవిధంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. మంగళగిరిలో ఐటీ పార్కుకు ఇప్పటి వరకు 220 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయన్నారు. 2019లోపు మంగళగిరి ఐటీ క్లస్టర్లో 10,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అమరావతిలో 200 ఎకరాల్లో ఐటీ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని, డిసెంబర్లోపు హెచ్సిఎల్ సంస్థ తన కార్యకలాపాలు అక్కడి నుంచి ప్రారంభిస్తోందని తెలిపారు. రాష్ట్రాన్ని క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు పరిశోధనలకు కేంద్రంగా మలుస్తామని మంత్రి తెలిపారు. డిసెంబర్ లోపల ఇంకొక 500 మంది కూడా ఉద్యోగాలు కల్పిస్తాం జరుగుతుంది. అంటే ఈ ఒక్క కంపెనీ వల్ల దాదాపు 1,000 మందికి ఉద్యోగాలు వస్తాం జరుగుతుంది. పైకేరే కాదు, అనేక సంస్థలు ఈ క్లస్టర్లు వస్తాం జరుగుతున్నాయి. వచ్చే వారం కూడా టియర్ 4 డేటా సెంటర్ కూడా మేము ప్రారంభిస్తున్నాం. నేను ఆనాడు చెప్పాను మంత్రి అంటే, మన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఐటీ సంబంధించిన నిరుద్యోగులు ఎవరు ఉన్నారో, వాళ్ళకైతే 1 లక్ష ఉద్యోగాలు రాబోయే 2 సంవత్సరాలు 1 లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తాను ఆనాడు నేను హామీస్తాం జరిగింది. కానీ చాలామంది ఎగ్తాలు చేస్తాం జరిగింది, పర్వాలేదు. ఈ ఒక్క క్లస్టర్లోనే దాదాపు 10,000 ఉద్యోగాలు వస్తాయి. మన ఈ క్యాపిటల్ రీజియన్లోనే దాదాపు 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి 2019 లోపల. ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది, పాలసీస్ పెడతాయి కాదు, అవి అమల్లో కూడా తీసుకొస్తున్నాను. నేను కూడా డే టు డే రివ్యూ చేస్తున్నాను. ఇది ఒక పునాదినే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో రాల్ రప్పల మధ్యలో సైబర్ టవర్ కట్టి ఈరోజు సైబరాబాద్ ఎలా నిర్మించారో అదేవిధంగా ఇక్కడ ఐటీ రంగానికి ఫైకేర్ ద్వారా మన ఐటీ రంగాన్ని అభివృద్ధి చెందిన ఒక పునాది వేస్తమే జరిగింది. ఇక్కడ ఉన్న యువతీ యువకులకి చాలా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న యువతీ యువకులందరూ కూడా అద్భుతమైన అవకాశాలు ఆంధ్ర రాష్ట్రంలో రాబోతున్నాయి. అదే కాదు, మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మేము మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి కూడా అందిస్తామని చెప్పాము. ఎవరికి యువకులకి ఎవరికైతే ఉద్యోగాలు లేదో, అది కూడా కార్యాచరణ పెడుతున్నాం. మండే మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం. రాబోయే 1 1.5 మంత్ అంటే 45 రోజుల్లో కూడా ఒక కార్యాచరణ తీసుకుని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువకులకు ముందలొస్తానని నేను తెలుపుకుంటున్నాను. 100% అమ్మా, నేను సంస్థల పెద్దలతో కూడా మాట్లాడాను. ఈ కాంప్లెక్స్కి, ఎందుకంటే క్లస్టర్కి డైరెక్ట్ బస్ వేస్తాం. గుంటూరు నుంచి కానివ్వండి, విజయవాడ నుంచి కానీ, వాళ్ళకి ఎక్కడ కావాలో, మీరు సంస్థలు అన్నీ పెట్టిన తర్వాత వాళ్ళ ఎంప్లాయీస్ ఎక్కడ ఉంటున్నారో మాకు తెలియదు. కనుక కొంతమంది గుంటూరులో ఉంటారు, కొంతమంది మంగళగిరిలో ఉంటారు, కొంతమంది విజయవాడలో ఉంటారు. కనెక్టివిటీ ఏర్పాటు చేయాలి. నేను చెప్పాను, అవసరం అయితే మా ఐటీ డిపార్ట్మెంట్ నుంచి బస్సులు కొంటాను, ఐపీఎస్ఆర్టీసీకి మేము ఇచ్చి నేను అక్కడ నుంచే పెట్టి పెట్టి బస్సులకు ఏదైతే అవసరం ఉందో దానికి అయ్యే ఫ్యూల్ ఖర్చు కానీ డ్రైవర్ ఖర్చులు కూడా ఏపీఆర్టీసీకి ఇచ్చేటట్టు మేము చేస్తాం. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని దారులు మూసుకుపోయాయని, మిగిలింది జైలు దారేనని హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్లరామయ్య విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్లరామయ్య మాట్లాడుతూ, కేసుల నుండి బయటపడేందుకు కనిపించిన ప్రతి పెద్ద వ్యక్తి కాళ్లు మొక్కుతున్నారని దుయ్యబట్టారు. హైకోర్టు తీర్పు వచ్చిన 6 గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకుపట్టిందని అన్నారు. గవర్నర్ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి కలవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచేలా గవర్నర్ పేషి అధికారులు వ్యవహరించడం దారుణమన్నారు. జగన్మోహన్ రెడ్డి
న్యాయస్థానాల్లో అన్ని దారులు మూసుకుపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. అతని కేసుల్లో న్యాయస్థానంలో అన్ని దారులు మూసుకుపోయినాయి, మిగిలింది ఒకే దారి, జైలు దారి. కేసుల విచారణ జాప్యం కోసం నానా గడ్డి కరుస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కేసుల విచారణ జాప్యం కోసం దొడ్డిదారులు వెతుక్కు ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కేసుల విచారణ మొదలవుతుందని తెలిసి జగన్మోహన్ రెడ్డి వెన్నులో చలి పుడుతూ ఉంది. తాను జైలుకు వెళ్ళటం ఖాయమని తెలిసి కనిపించిన ప్రతి పెద్ద మనిషి కాళ్ళకు మొక్కుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కేసుల తీవ్రత గురించి సాక్ష్యాల మంచి సాక్ష్యాలు, పటిష్టమైన సాక్ష్యాలు ఉన్నాయని అతని న్యాయవాదులు చెప్పిన మీదట జగన్మోహన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురవుతూ ఉన్నాడు. పాదయాత్ర గురించి ప్రస్తావించటం లేదు జగన్మోహన్ రెడ్డి. ఈ నవరత్నాల గురించి కూడా ఆపండి, ఇప్పుడప్పుడే మాట్లాడొద్దని తన సన్నిహితులకి, పార్టీ నాయకులకు అందరికి కూడా చెప్పటం జరిగిందని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత, విచారణ ప్రారంభమవుతుందని తెలిసిన తర్వాత వెన్నులో చలి పుట్టిన జగన్మోహన్ రెడ్డి సిరికం చెప్పడన్నట్లుగా గవర్నర్ గారి శరణుకి వచ్చినాడు. నేను అడుగుతున్నాను గవర్నర్ గారిని, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఎలా ఇచ్చారు? ఏ ప్రజా సమస్య అంత తీవ్రంగా ఉంది మన రాష్ట్రంలో? వరదలు చల్లకల్లోలమైందా? తుఫాన్ల వల్ల అల్లకల్లోలమైందా? లాండ్ ఆర్డర్కి ఏమైనా విఘాతం కలిగిందా? ఏ ప్రజా సమస్య చర్చించడం కోసం ఫోన్లోనే ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చారు? తెలియచేయాలని చెప్పి కూడా గవర్నర్ కార్యాలయాన్ని మేము కోరుతూ ఉన్నాం. డెలిబరేట్గా అందరికీ తెలిసేటట్లుగా కాన్స్పిక్యుయస్గా ఏ అనుమానాలకి చోటు లేకుండా పారదర్శకతతో వ్యవహరించవలసిన అవసరం గవర్నర్ పేషికి కూడా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంపార్షియల్గా వ్యవహరించవలసిన అవసరం ఉంది. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం రైతాంగంతో పాటు అనేక రంగాలపై పెను ప్రభావం చూపుతోందని స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల ప్రజా ప్రతిఘటన వేదిక సంఘ నాయకులు కన్నెగంటి రవి అన్నారు. 16 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు ఈ నెల 24 నుండి 28 వరకు హైదరాబాద్లో భేటీ అవ్వబోతున్నారని చెప్పారు. వాళ్ళు తీసుకోబోయే నిర్ణయాలు డబ్ల్యూటీఓ కంటే ప్రమాదకరమని చెప్పారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకించాలని కోరుతూ ఆర్సీఈపీ ప్రజా ప్రతిఘటన వేదిక ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సంఘ ప్రతినిధులు రవి, రంజాసేన్ గుప్తాలు మాట్లాడుతూ, స్వేచ్ఛ ఒప్పందం వలన వివిధ దేశాలు మన హక్కులను, ఆదాయ మార్గాలను కొల్లగొట్టేస్తారన్నారు. రైతులు పండించే పంటలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాల హక్కులన్నీ కార్పొరేట్ శక్తుల చేతికి చిక్కుతాయని చెప్పారు. పారిశ్రామిక రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు క్షీణించిపోతాయన్నారు. అనేక రకాల వ్యాధులు, మందుల ధరలు పెరిగిపోతాయని చెప్పారు. ఇలాంటి దుష్ప్రభావాలను ఎదుర్కొనేందుకు ప్రజా ప్రతిఘటన వేదిక ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని చెప్పారు. హైదరాబాద్లో 23 నుండి 26 వరకు జరిగే అవగాహన కార్యక్రమాల్లో మేధావులు, విద్యార్థులు, సామాజికవేత్తలు పాల్గొనాలని కోరారు. And it is ASEAN plus Japan, South Korea, New Zealand, Australia and China. So it is it's a big FTA with very, very strong provisions. So it will have, what we are expecting is it will have adverse impact on agriculture sector, because we will have to remove import duties on most agricultural products as well as industrial goods. So it will affect farmers' livelihoods. And we have already seen how the plantation sector has been already affected by the ASEAN FTA, which has hit our plantation sector very badly. But the RCEP will mean giving even more concessions than the ASEAN FTA, and also to countries like Japan and New Zealand and Australia. New Zealand and Australia are very competitive in dairy and meat products, so we perceive a lot of challenges to their livelihoods of dairy farmers and meat producers. And in addition, ఈ చర్చల్లో వాళ్ళు చర్చిస్తున్నటువంటి అంశాలు మన తెలుగు రాష్ట్రాలకే కాకుండా మొత్తం భారతదేశంలో ఉండేటువంటి వ్యవసాయ రంగానికి, రైతులకి చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు ఉన్నాయి. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ దేశంలోకి దిగుమతి చేసేటువంటి వస్తువుల మీద సుంకాలని, పన్నుల్ని 0% తేవాలనేది అన్ని దేశాలు కోరుతున్నాయి. ఈ అగ్రిమెంట్లో చర్చల్లో ముఖ్యమైనటువంటి అంశం. ఒకవేళ అట్లాంటి పన్నుల్ని కనుక 0% తెస్తే
విదేశాల నుండి పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఇతర ఉత్పత్తులు కానీ వచ్చి భారతదేశంలో పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే భారతదేశంలోనూ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి రైతులు సరైనటువంటి ధరల రేఖ నష్టపోతున్నటువంటి దశలో ఇతర దేశాల నుండి ఉత్పత్తులు వస్తే ఇంకా ఎక్కువ ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంది. రెండవది, ఇప్పుడు జనరిక్ మందుల పేరుతో మందులు దొరుకుతున్నాయి కనుక భారతదేశంలో, మందులు కొంత తక్కువ ధరలకు దొరుకుతున్నాయి. కానీ ఈ ఒప్పందం కనుక అమల్లోకి వస్తే కేవలం పేటెంట్ ఉన్నటువంటి కంపెనీల నుంచి మాత్రమే మందులు కొనాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఎయిడ్స్ లాంటిది ఒక వ్యక్తి నెలకి 150,000 రూపాయలు ఖర్చు అయ్యేది ఒకప్పుడు, కానీ జనరిక్ మందులు వచ్చిన తర్వాత ఇవాళ 2,000 రూపాయలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. హోటల్ పార్క్ ఇన్ లో మాన్సూన్ ఫుడ్ ఫెస్టివల్ 14 జూలై 2017 ఉంది. ఐటమ్స్ సిల్వర్ సూప్, లాంప్ అండ్ చెక్ పీస్ సూప్, పాలక్ పన్నీర్ టిక్కా, వెజ్ గుల్జారా, బంజారా కబాబ్, ఫిష్ అచారి, లెమన్ కబాబ్, తమలపాకు చాప, స్టఫ్డ్ క్రాబ్, ముర్గ్ మహల్ బిర్యానీ, అంబాడా గోష్ బిర్యానీ, పార్కెన్ మటన్ దమ్ బిర్యానీ, చికెన్ అంగారా, పంజాబీ ముర్గ్, ఫిష్ ఆర్లీ, ప్రాన్స్ స్ట్రోగనాఫ్ అండ్ ఫ్రీ హోమ్ డెలివరీ. మీ ఇంట్లో శుభకార్యాలకు, ఫంక్షన్లకు 250 మందికి సరిపడే బ్యాంక్వెట్ హాల్స్ మరియు అందుబాటు ధరలలో రూమ్స్ కలవు. హోటల్ పార్కెన్, 52-1/18F, NTR కాలనీ, మెయిన్ రోడ్, విజయవాడ, 520004. కాంటాక్ట్ 8297888555. బ్యాక్ టు న్యూస్. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ప్రముఖ సినీ నటులు వాణిశ్రీ అన్నారు. మహిళలు మున్ముందు మంచి పురోగతి సాధించాలని చెప్పారు. మీడియా, సినిమా రంగాలలో మహిళా సాధికారత అనే అంశంపై కేబిఎన్ కాలేజీలో ఏర్పాటు చేసిన 2 రోజుల సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాణిశ్రీ మాట్లాడుతూ వంటింటికి పరిమితం కాకుండా రాణించాలన్నారు. సినిమా రంగంలో డ్రగ్స్ అంశంపై స్పందిస్తూ మీడియా పదే పదే చూపిస్తుందని అసహనం వ్యక్తం చేశారు. చెప్పాలంటే ఇప్పుడు ఆడవాళ్ళని తీసుకుంటే నాకు బాగా తెలిసిన ప్రముఖురాలు నన్నపనేని రాజకుమారి గారు, ఆవిడ కూడా ఎంతో సాధించారు. అట్లాగే ఆడపిల్లలు కూడా ముందులా కాకుండా వంటింటి కుందేళ్ళు అయిపోకుండా ఇంట్లో ఇల్లు మాత్రం చక్కబెట్టుకుని హోమ్ మేకర్ కాకుండా వాళ్ళు కూడా బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, చక్కగా 4 విషయాలు తెలుసుకుంటున్నారు. ఇంకా ఇంకా పురోభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను. దయచేసి మీరు రాజకీయం గురించి వాణిశ్రీ దగ్గర మాట్లాడితే ఏం మాటలు ఉండవు. మీరు ఏదైనా మాట్లాడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడవాళ్ళని గురించి మాట్లాడండి, మామూలు వాళ్ళని గురించి. రాజకీయాలు నాకు పెద్దగా తెలీదు, చాలా దూరం నేను. సినీ ప్రముఖులు అవన్నీ ఇప్పుడు ఎందుకండి, మంచి మాటలు మాట్లాడుకుందాం, మంచి భావాలని ఆహ్వానిద్దాం. యా ఎప్పుడు చెడు మంచి ఎప్పుడు మిళితమయ్యి ఉంటాయి అవే చూడకండి. మీరు రోజు రోజు ఈ ఏదైతే చెడు విషయాలు ఉన్నాయో వాటిని ఒక 10-15 రోజులు వేసేసి మాత్రం బుర్రలు తినేయకండి. ఒకరోజు వేయండి, 2 రోజులు వేయండి, తర్వాత మానేయండి. మంచి పదవుల్లో కంటే కూడాను ముందు జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి, బాగా చదువుకోవాలి, మంచి గోల్డ్ మెడల్స్ సాధించాలి మంచిగా. ఇప్పుడు చాలామంది చూడండి, మొన్న ఒక లేడీ ఒక కాలు లేకపోయినా కూడా హిమాలయ పర్వతాన్ని ఎక్కింది. ధైర్యం, ధైర్యాన్ని, సాహసాన్ని, వాక్కులో మంచితనాన్ని, మనిషిలో స్పీడ్ని పెంచుకుంటే ఆడవాళ్ళు ఎక్కడికెళ్ళినా బాగుంటారండి. ఇప్పుడు మేము నగలు పెట్టుకోకపోయినా మంచి, చాలా మంచి సెలక్షన్ అన్నది. నటిగా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మహానటి ఆమె. మనం సావిత్రి గారు, భానుమతి గారు లాంటి డిగ్నిఫైడ్గా ఉండే నటిమణులు ఆమె ఒకరు కాబట్టి ఈరోజు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి ఇప్పుడున్న నటిమణులు అంతా అని కోరుకుంటున్నానండి. మహిళలు వారు చెప్పినట్లుగానే ముందంజలో ఉండాలి. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు, వాళ్ళు ఎక్కడా కూడా వెనకబడి పోకూడదు, ఎవరు కూడా పొరపాట్లు చేయకూడదని మీటింగ్లో మాట్లాడతాను. అప్పుడు ఇందరు కానీ మీటింగ్లో మాట్లాడతాను కదా, ఎటువంటి పరిస్థితులు రావాలి, ఏ విధంగా ఎదగాలనేది చూస్తుంది. ఖచ్చితంగా అన్ని రంగాల్లో ముందున్నారు ఇప్పటికే. ఏ రాష్ట్రపతులుగా, ప్రధానమంత్రులుగా, తర్వాత గవర్నర్లుగా, ముఖ్యమంత్రులుగా, పైలట్లుగా, అనేక రకాల అంతరిక్షయానంలో ప్రయాణిస్తున్న ఈ రోజుల్లో వాళ్ళకు తక్కువ అంచనా వేయడానికి లేదు. మీరు కూడా అంటుంటారు కదా ర్యాంకులు అమ్మాయిలకు ఎక్కువ వచ్చినాయి, అమ్మాయిలు బాగా చదువుతున్నారని. కాబట్టి అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందున్నారు. అయితే అక్కడక్కడ అపశృతులు దొల్లకుండా రాష్ట్రంలో అక్రమ ఎమర్జెన్సీ, నిరంకుశ పాలన సాగిస్తున్నారని సిపిఎం నాయకులు బాబురావు విమర్శించారు. రైతుల భూములను అక్రమంగా కబ్జా చేస్తున్న అధికార పార్టీ నేతలను ప్రశ్నించినందుకు ప్రజలను అరెస్టు చేయడంపై ఆయన మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తుందూరు, ప్రకాశం జిల్లా దేవరపల్లిలో జరిగిన అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ముఖాలకు నల్లగుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు.
వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. లెనిన్ సెంటర్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సిపిఎం సిపిఐ నాయకులు పాల్గొన్నారు. దేవరపల్లి గరకపర్రు తుందూరులో జరిగిన అప్రజాస్వామిక పాలనను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సిపిఎం సిపిఐ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక న్యాయానికి కాలరాసి పోలీసు రాజ్యం నడుపుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు చెప్పిందేంటి చేస్తుందేంటని దుయ్యబట్టారు. పరిపాలనలో చట్టాలు లేవు, రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, పచ్చి నిరంకుశ పాలన సాగిస్తూ ఉన్నారు. దేవరపల్లి గ్రామంలో 70 ఏళ్ల నుండి సాగు చేసుకుంటున్నటువంటి దళితుల్ని వాళ్ళ భూములు లాక్కుని చెరువుల పేరుతో తెలుగుదేశం ఎమ్మెల్యే కోట్లు గడించడానికి దళితుల్ని పణంగా పెడతాడా? అర్ధరాత్రి పూట ప్రొక్లైన్ తీసి తవ్వేస్తారా? 300 మంది పోలీసులను పెట్టి మహిళలను లేకుండా అరెస్టులు సాగిస్తారా? అండగా నిలబడితే పార్టీల నాయకులకు గొంతు నొక్కుతారా? తుందూరులో పారిశ్రామికవేత్తలకి అమ్ముడు పోయిన ఈ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి పోరాడుతూ ఉంటే మాకు కాలుష్యం వద్దు, మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి, మా భవిష్యత్తు తరాలను బతకనివ్వండి అని గగ్గోలు పెడతా ఉంటే 800 మంది పోలీసులతో ఆడవాళ్ళని మగ పోలీసులతో విచక్షణారహితంగా చేస్తున్నారు. ఇది పోలీసు రాజ్యం తప్ప రాష్ట్ర చరిత్రలో ఇటువంటి దౌర్జన్యాలు ఏనాడు కూడా చూడరా. ప్రభుత్వం మాటలు మాత్రం ప్రజల కోసం ఉన్నాను, దళితుల కోసం పుట్టానని చంద్రబాబు నాయుడు మాటలు చెప్పి సామాజిక న్యాయాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఒక పోలీసు రాజ్యం సాగుతూ ఉంది, అందుకే ఈ దౌర్జన్యాలు సాగనివ్వం. దీనికి వాళ్ళు ఒంటరిగా లేరు, రాష్ట్రంలోని అన్ని పార్టీలు సంఘాలు కలిపి వారికి అండగా నిలబడతాం. ఈ ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలను ఎదుర్కొంటాం, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాడు. కానీ ఆచరణలో మాత్రం పూర్తిగా దళిత వ్యతిరేక విధానాలతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఓ పక్కన గరగపర్రు ఘటనలు, వనదాక్షిపైన దాడులు, తణుకులో ఒక ఎస్ఐని అక్రమంగా నిర్బంధించడం, చివరకు పరుచూరులో దళిత భూముల్ని ఆక్రమించుకొని అక్రమంగా చెరువులు తవ్విచ్చి మట్టితో వ్యాపారం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ అనేక చూస్తున్నాం, డ్రగ్ మాఫియాను చూసాం, ఇసుక మాఫియాను చూస్తున్నాం, ఈ ప్రభుత్వంలో మద్యం మాఫియాను చూస్తున్నాం, చివరికి వాళ్ళ మట్టి మాఫియా రాజ్యం వెళ్ళేటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూస్తున్నాం. ఇదేమని ప్రశ్నించిన వామపక్ష నాయకుల్ని అక్రమంగా అరెస్టులు సాగిస్తూ ఘోరంగా అణిచివేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ నియంతృత్వ పోకడలకి దర్పణం పడుతున్నది. ఓ పక్కన తుందూరులో పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఆక్వాపరేషన్ని వద్దని చెప్పి పర్యావరణం హెచ్చరిస్తున్నప్పటికీ కూడా, కాలుష్యం బారిన ప్రజలు పడతారని చెప్పినప్పటికి కూడా ఈ ప్రభుత్వం చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లుగా తన ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నది. ప్రజలు ఆగ్రహంతో ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తన విధానాలను మానుకోకపోతే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి వల్ల ఆసురమైంది. వినాశకాల విపరీత బుద్ధి. చంద్రబాబు నాయుడు, ఇప్పటికైనా నీ ప్రభుత్వ విధానాలను మానుకో, నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే చెప్పావో అవి అన్నీ అమలు చేయమని చెప్పి కోరుతున్నాం. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల తరపున దోపిడీ దొంగలు మరోసారి రెచ్చిపోయారు. విజయవాడ నగరంలోని రైల్వే క్వార్టర్స్, కేఎల్ రావు నగర్, తాడిగడప, పడమడ ప్రాంతాల్లో 8 ఇళ్లు, ఓ దుకాణంలో గురువారం రాత్రి చోరీలకు పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి ఇంటిలోని బీరువాలను తెరిచి విలువైన సామాగ్రిని తస్కరించారు. చోరీలపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఒకే తరహాలో జరిగిన ఈ దొంగతనాలు ఒకే ముఠా సభ్యులు చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించి దొంగలను గుర్తించేందుకు పోలీసులు విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే వదిలేసి వెళ్ళాము. చీర వెళ్ళిన తర్వాత చిట్నార హాస్పిటల్కి వెళ్తే ఆయన బాగా నీరసం కొందని చెప్పి ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నాక ఇంకా శనివారం నాటి అయితే సాయంత్రం అమ్మగారు మా ఇంటికి తీసుకుని వెళ్ళాము. ఇంక ఇలాగా 4 రోజుల నుంచి మా అమ్మగారు మా ఇంటికాడే ఉంది. ఇవి రాత్రి చూస్తే పొద్దున్న తెల్లవారుజామున మా అమ్మగారు ఇల్లు కల్లా వెళ్ళి మా తమ్ముడు వాళ్ళు పక్కనే ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగ ఏమన్నా మరి మీరు ఇంట్లో తాళం బద్దలు కొట్టేసి బయట రోడ్డు మీద పడేసి ఉంది, తలుపులన్నీ తీసున్నాయి అని చెప్పని మా తమ్ముడు గారి దగ్గరికి ఇల్లు కల్లా వెళ్ళింది. వెళ్ళి వచ్చేటప్పటికి మా మరదలు గారు బీరువా తలుపు అంటే తలుపు తీసి వేసేసి ఉంది, తలుపు అన్నీ తీసేసుకొని మొత్తం తలుపులు గెడ బీరువా తలుపు వేసేసి ఉంది. సరే అని చెప్పాను, అసలు ఇంట్లో వస్తువులు ఉండాలి, ఏం పోయినా ఏమైంది అని చెప్పాను. మా మరదలు తలుపు తీసి చూసింది. చూసేటప్పటికి అందులో 2 కాసులున్నర తాడు ఉండాలి, మా అమ్మగారు ఆరు కాసు చెవులు జోడు ఉండాలి. ఆపరేషన్ కానీ డబ్బులు తెచ్చుకొని బయట అప్పు చేసుకొని 10,000 రూపాయలు పెట్టింది. అవన్నీ పోయినాయి, మరి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి. పొద్దున్నే లేచి తాళం ఎక్కడ ఉంది, ఆ తాళం తీసి అక్కడ పెట్టే వాళ్ళ అబ్బాయిని పిలుచుకొచ్చి ఈ తలుపు వేసి ఉంది, ఆ తలుపు తీసాము. మాకేం తెలుసు, నేను ఎక్కడ లేవు, మేము పైకి ఉంటాం, పైన ఉండం, మేము 10 గంటల దాకా ఉంటాం, ఉండి పడుకుంటాం ఇంకా రకం అని చెప్పి వచ్చి చూసాము. బీరువా అయినా తీస్తే ఇంట్లో ఒక వస్తువు లేదు, బాక్సులు గిన్నెలు మొత్తం కింద పైన పెట్టేసి ఉన్నాయి. గప్పుకొని మా అత్తయ్య లేరు కదా, మా అత్తయ్యని పిలిచామని చెప్పి మా ఆయన పంపించాము.
పంపిస్తే వాళ్ళు వచ్చి పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. పోలీసుల దగ్గరికి వెళ్ళి రెండు కాసు తాడాను, ఆరు కాసు చోలీలు 10,000. కాపుల్ని బీసీల్లో చేర్చితే సహించేది లేదని బీసీ మహాజన సమితి రాష్ట్ర అధ్యక్షులు వైకే తీవ్రంగా మండిపడ్డారు. బీసీలు కాని కులాలను బీసీల్లో చేర్చవద్దంటూ బీసీ కుల సంఘాల నేతలంతా కలిసి మంజునాథన్ కమిషన్కు మెమొరాండం అందజేశామన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో బీసీ సంఘాల కుల సంఘాల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ బీసీ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. కాపులను బీసీలో చేర్చే అంశంపై జరిగిన సమావేశంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు, కాపుల ఉద్యమం లాంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బీసీ నేత వైకే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలకు తీరని ద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. సెప్టెంబర్లో బీసీతో పాటు ఇతర కుల సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమించాలని సమావేశంలో తీర్మానం చేశారు. రాజకీయ లబ్ధి కోసం బీసీలకు అన్యాయం చేసేలా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని కమిషన్కు వివరించామన్నారు. బీసీ సంఘాల రాష్ట్ర స్థాయి ప్రతినిధులు, బీసీ కుల సంఘాల రాష్ట్ర స్థాయి ప్రతినిధులు అందరం కలిసి బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ గారికి, ఆ కమిషన్ గౌరవ సభ్యులకి ఒక వినతి పత్రాన్ని మేము ఈరోజు మధ్యాహ్నం అందజేయడం జరిగింది. అందులో మేము ప్రధానంగా కోరింది, బీసీలు కానటువంటి ఆధిపత్య కుల స్వభావం కలిగినటువంటి, ఏనాడు అణచివేతకు కానీ చాకిరీలకు కానీ పాల్పడినటువంటి కాపుల్ని తదితర నాన్ బీసీ కులాలని బీసీల్లో చేర్చటం అనేది తప్పు, అది రాజ్యాంగానికి విరుద్ధం, కమిషన్ల నివేదికలకు విరుద్ధం, కోర్టులు ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకం అని స్పష్టంగా చెబుతూ అలాంటి చర్యకి మంజునాథ కమిషన్ పాల్పడవద్దని కోరడం జరిగింది. అయితే వాళ్ళ మీద కాపు నాయకుల ఒత్తిడి ఉంది, ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఉంది. ఇద్దరు ఒకళ్ళేమో రాజకీయ లబ్ధి కోసం, మరొకళ్ళేమో రిజర్వేషన్ల అక్రమ లబ్ధి కోసం, ఇద్దరు కూడా కుమ్మక్కై బీసీలకు అన్యాయం తలపెట్టే ప్రయత్నం, తద్వారా వాళ్ళు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు, ఇది బీసీలకు ఆమోదం కాదు. అలా జరిగితే బీసీలు సహించరు అని స్పష్టంగా కమిషన్ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. వారు కూడా మేము సాంఘికంగా, విద్యాపరంగా, రాజ్యాంగపరంగా వెనుకోబడిన వాళ్ళు, కాకపోతే మేము కూడా చేర్చడానికి కూడా సిద్ధం కామనేది కూడా వాళ్ళు ఒక రకంగా పరోక్షంగా మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఏమైనప్పటికీ ప్రభుత్వ ఒత్తిడి, కాపు నాయకుల ఒత్తిడి ఉన్న కారణంగా భిన్నమైన నిర్ణయం జరుగుద్దేమోనని ఒక ఆందోళనలో బీసీ ప్రజలు ఉన్నారు, భయాందోళనలో ఉన్నారు. అందుకని అలాంటి ప్రమాదం జరగకుండా ఉండటం కోసం ఈ 2 నెలల కాలంలో, అంటే అక్టోబర్లో రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందని, ఈ 2 నెలల కాలంలో ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో నియోజకవర్గాల స్థాయిలో, జిల్లా స్థాయిలో, ప్రాంతాల స్థాయిలో ఒక పెద్ద ఉద్యమాన్ని, బీసీల ఉద్యమాన్ని ఇతర మిత్రులతో కలుపుకొని చేయాలని భావిస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సైబర్గిరిగా మారనున్న మంగళగిరి, ఐటీ కంపెనీలు ప్రారంభించిన మంత్రి లోకేష్ ఉద్యోగాల కల్పనే ధ్యేయమని వెల్లడి. నగరంలోని దోపిడీ దొంగల బీభత్సం, చిట్టినగర్ కేఎల్ రావు పార్క్ ఏరియాలో తాళాలు వేసిన 6 ఇళ్లలో చోరీ, ముఠాను పసిగట్టేందుకు గాలిస్తున్న పోలీసులు. జగన్కు జైలు భయం పట్టుకుంది, గవర్నర్ భేటీ ఆంతర్యంతో వెళ్లబెట్టాలన్న వర్లరామయ్య. ఇతర కులాలను బీసీలో చేర్చితే సహించేది లేదు, రౌండ్ టేబుల్ నిర్వహించిన బీసీ కుల సంఘాలు మంజునాథ కమిషన్ కు వినతి పత్రం అందజేత. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.